శాంతాయ్యాయ సత్య ధర్మ స్వరూపిణే స్వానందామృతృప్త సుందరాయ నమో నమ అధ్యయన భారతి శివపరివారం సభ్యులకి మనం తృతీయాధ్యాయంలో ముప్పై మూడో శ్లోకం దగ్గర నుంచి ప్రారంభించుకుంటున్నాం అర్హతే యాచమానాయ ప్రదేయం తుభం భవేయాదీ భవేత సుణో భవత్ అర్హతే అప్రమాదీ యష్టగుణో భవేత్ అర్హుడైనటువంటి యాచకుడికి ఏదైనా ఇచ్చినట్టుగైతే అయితే అది శుభప్రదమవుతుంది పాత్రుడైనటువంటి వాడికి దానం శుభప్రదమని స్మృతులు చెప్తున్నాయి సమమ బ్రాహ్మణే దానం సహస్రం బ్రాహ్మణ బ్రువే ప్రాధీతే శతసాహస్రం అనంతం వేదపారగే అంటే అబ్రాహ్మణునికి దానం చేస్తే మనం దానం చేసినటువంటి దానికి సమానమైన ఫలం నిత్యనైమిత్తిగా అది విహిత కర్మలు చేయనటువంటి వాడు అంటే నామమాత్రంగా బ్రాహ్మణుణ్ణి అని చెప్పుకో తిరుగుతూ ఉన్నటువంటి వాడికి దానం చేస్తే ఆ దాన వస్తువుకి వెయ్యి రెట్లు అలాగే వేదం అధ్యయనం చేసినటువంటి వాడికి దానం చేస్తే లక్ష రెట్లు వేద వేదాంగ విశారదుడైనటువంటి వారికి దానం చేస్తే అనంతమైనటువంటి ఫలం కలుగుతుందని స్మృతులు చెప్తున్నాయి విద్యా తపస్సమృద్ధేషు హుతం విప్రముఖాగ్నిషు నిస్తారయతి దుర్గాచ మహతశ్చైవ గిల్భిషా అంటే విద్యా తపస్సమృద్ధేషు అంటే బాగా చదువుకున్నటువంటి వాళ్ళు తపస్సులైనటువంటి వాళ్ళు వాటి చేత బాగా బ్రహ్మవర్చస్సుతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి బ్రాహ్మణులకి ఇచ్చినటువంటి ద్రవ్యం ఏదైనప్పటికీ కూడా మన్ని గొప్ప పాపాల నుండి తరింపచేస్తుంది అని స్మృతులు చెప్తున్నాయి ధనానికి యథాశక్తి విప్రేషు ప్రతిపాదయేత్ వేదవిత్సూ వివిక్తేషు స్వర్గం సమస్యే ఎవరైతే వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణులకి యథాశక్తిగా ధనాన్ని ఇవ్వగలుగుతున్నారో వాళ్ళు ఈ లోకం నుంచి ఉత్తమ లోకాలని పొందుతారు అందువలన అర్హులైనటువంటి వారికి దానం చేయడం అనేటువంటి దాని వల్ల శుభం కలుగుతుంది అని మొదటి పాదానికి అర్థం అనమాట ఇక షడ్విధ త్యాగాలనేటువంటిది రెండో పాదంలో ఆయన దానికి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నారు షడ్విధ త్యాగముల వలన అప్రమాదుడైనటువంటి జీవుడు అష్టగుణ సంపన్నుడు అవుతాడు అంటే ఇంతకు ముందు షడ్విధ త్యాగాలని చెప్పారు అపధర్మ మలో మలో ధర్మం మలో అర్ధస్య నిగూహనం అప్రమాదమలహ్ కామో భూయస్స గుణవర్ధన అనేటువంటి వాక్యం ప్రకారం అపధ్యానమలో ధర్మ మలో అర్థస్య నిగూహనం అప్రమాదమల కామ భూయస్స గుణవర్ధన మాక్ష పురుషార్థాన్ని కప్పివేసేటువంటి దాన్ని మలము అంటారు ఈ మలం రెండు రకాలు ఒకటి అపధ్యానము రెండు అప్రమాదము ధర్మానికి సంబంధించినటువంటి మలాన్ని అపధ్యానము అంటారు కామానికి సంబంధించినటువంటి మలాన్ని అప్రమాదము అంటారు త్యాగం వలన ప్రమాదం దానికి సంబంధించినటువంటి కామం నశిస్తుంది అప్పుడు అష్టగుణాలు వృద్ధి పొందుతాయి అంటే త్యాగం కలిగినటువంటి వారికి ప్రమాదము దానికి సంబంధించినటువంటి కామం నశించిపోతాయి కాబట్టి వాళ్ళు అష్టగుణాలు ఎనిమిది గుణాలు వృద్ధి చెందుతాయి ఆ అష్టగుణాలు సనత్సుజాతుడు ఇదిగోను చెప్తున్నాడు ఏమిటి సత్యం ధ్యానం సమాధానం చోద్యం వైరాగ్యమే చ అస్థేయ మతస్ోక్తోషాన్ పరివర్జయే త్యాగో అప్రమాదశ సష్టమత ఇక్కడ ముప్పై నాలుగు ముప్పై ఐదు శ్లోకాల్లోని ఆయన ఈ ఎనిమిది లక్షణాలని గురించి మాట్లాడుతున్నారు క్రోధానికి సంబంధించినటువంటి పన్నెండు వికత్సనం మొదలైనటువంటి పాపధర్మాలు ఆరు మొత్తం పద్దెనిమిది మతదోషాలని విడిచిపెట్టిన తర్వాతను అప్రమాది అవుతాడు ఆ అప్రమాది అయినటువంటి వారికి షడ్విధ త్యాగాలు ఆరు రకాలైనటువంటి త్యాగాలు కలిగినటువంటి వాడు వాడి అప్రమాది అటువంటి వారికి ఎనిమిది గుణాలు ఉంటాయి ఆ ఎనిమిది గుణాలు ఏమిటి అన్నటువంటి చెప్తున్నాడు సత్యము ధ్యానము సమాధానం అంటే సమాధి చోద్యం అంటే తర్కం వైరాగ్యం అస్థేయం బ్రహ్మచర్యం అసంగ్రహం ఇప్పుడు సత్యం అంటే శాస్త్రానుగతమైన విహిత కర్మలను చెప్పునటువంటిది దీని గురించి ఇంతకు ముందు ఇరవై రెండో శ్లోకంలో మనం బాగా చెప్పుకున్నాం ఈ సత్యం అన్నటువంటిది అంటే శాస్త్రానుగతమైనటువంటివి చేయవలసిన పనులు చేయడాన్ని సత్యము అంటారు ధ్యానం మోక్షం మీద మనస్సు పెట్టిన మహర్షులు జ్ఞానము చే తృప్తులై ధ్యానాన్ని అవలంబిస్తారని అంటే మోక్షం మీద ఎవరికైతే కోరుకుంటుందో అటువంటి మహర్షులు జ్ఞానం చేత తృప్తులైన తరువాతను ధ్యానాన్ని అవలంబిస్తారని యథా స్వనుష్ఠితం ధ్యానం కుర్వంతి యోగిన మహర్షయో జ్ఞానతృప్తాహ నిర్మాణగత మానసా అని నిర్మాణమునందు మనస్సు కలిగినటువంటి వాళ్ళు అటువంటి యోగులైనటువంటి వాళ్ళు జ్ఞానతృప్తులైనటువంటి వాళ్ళు ధ్యానాన్ని ఆచరిస్తారు ఇంద్రియాణి మనశ్చైవ యథా పిండీకరోత్యయం ధ్యాన పద పూర్వం మయా సమనువర్ణిత ధ్యాన మార్గం అంటే ఏమిటి మనస్సును ఇంద్రియాల్ని ఏకాగ్రం చెయ్యడం ధ్యానంలో యోగికి విచారస్చ వివేకస్చు వితర్క ఉపజాయతే మునే సమాధాధానస్య ప్రథమం ధ్యానమా ఆదిత ధ్యానారంభ దశలో విచారం అనేటువంటిది అంటే ఆలోచన అనేటువంటిది వివేకము అనేటటువంటిది దాని వల్ల పుట్టేటువంటి శక్తి విచార దశ నుంచి వివేక శక్తి వివేక శక్తి నుంచి వితర్కం అంటే దాని గురించి బాగా ఆలోచించటం అంటే ఆలోచించటంలోనే ప్రారంభ దశ మధ్య దశ ఉత్తమ దశ అనేటువంటి మూడు వీడికి కలుగుతాయి అలా కలిగి ధ్యానంలోకి వెళ్ళి త్యాగం అనేటువంటి సూక్ష్మ గుణం వాడి వెనుక వెనుక ఉండి నడిపిస్తుంది యోగస్వరూపం అనేటువంటి రథం ధ్యాన మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు బ్రహ్మలోకంలో ప్రవేశిస్తుంది త్యాగ సూక్ష్మాగక్షేమ్య శౌచగో ధ్యానగోచర జీవయుక్తో రథో దివ్య బ్రహ్మలోకే విరాజతే త్యాగమనేటటువంటి దాంతో కూడుకున్నటువంటిదై శౌచమనేటువంటి దాంతో కూడుకున్నటువంటిదై క్షేమం అనేటువంటి గుణంతో కూడుకున్నటువంటిది జీవయుక్తమైనటువంటి రథము ఈ ధ్యానం అనేటువంటి మార్గంలో వెళ్ళి బ్రహ్మలోకంలో ప్రవేశిస్తుంది అని చెప్పారు చెప్పిన తర్వాతను యోగం విషయాన్ని వశిష్ఠుడు జనకునికి చెప్తూ యోగకృత్యంతు యోగానాం ధ్యానమేవ పరంబరం తచ్చాపి ద్విధం ధ్యానం ఆహుర్ విద్యా విదో జనా ఏకాగ్రత మనస ప్రాణాయామస్తథవ ప్రాణాయామస్తు సగుణ నిర్గుణో మనసస్తథ అనుట్లో యోగానికి ధ్యానం బలం ఆ ధ్యానం రెండు రకాలు మనస్సు ఏకాగ్రంగా ఉండడం ప్రాణాయామం అయితే ప్రాణాయామం మళ్ళీ రెండు రకాలు సగుణం నిర్గుణం ఇలాగా ఉన్నటువంటి దాంట్లో ధ్యానంలో అమృత స్వరూపులైనటువంటి పరమాత్మను దర్శించడం అనేటువంటి ధృతి కలిగినటువంటి విద్వాంసులైనటువంటి వాళ్ళు పరబ్రహ్మ బాధక శాస్త్రాల్ని శ్రద్ధాశక్తులు కలిగినటువంటి వాళ్ళై చదివి ముందుకెళ్లే బ్రాహ్మణులు మాత్రమే దీనికి సాధ్యమైనటువంటి శక్తి కలవాళ్ళు అని అంటాడు జానకుడితో ఏ పశ్యంతి మహాత్మాన ధృతిమంతో మనీషిన బ్రాహ్మణా బ్రహ్మయోనిష్ట హ్యయోనిం అమృతాత్మకం అంటే ధ్యానం అనేటటువంటిది బ్రహ్మయోని కలిగినటువంటిది కాబట్టి ఎవరైతే ఆ మార్గంలో నడుస్తున్నారో ధైర్యంతో ముందుకెళ్తున్నారో అటువంటి బ్రాహ్మణులు దీనికి అర్హులు అని చెప్పాడు యాజ్ఞవల్క్యుడు జనక జనకుడితో మాట్లాడుతూ తదేవం ఉపశాంతేన దాంతేన ఏకాంతశీలిన ఆత్మారామేణ బుద్ధేన వ్యాక్తవ్యో ఆత్మా నశయ అన్నటువంటి వాక్యం ప్రకారం ధారణాస్థితిని పొందిన తర్వాత శాంతుడు దాంతుడు ఏకాంత వాసం చేసేటువంటి ఆత్మారాముడైనటువంటి జ్ఞాని బుద్ధిని పరమాత్మలో లగ్నం చేయగలడు అని చెప్పాడు ఇంద్రియాది దోషాలు దూరం చేసుకొని లయ విక్షాపాలని శాంతింపజేసుకొని ఇంద్రియాలని మనస్సులోను మనస్సును అహంకారంలోను అహంకారాన్ని బుద్ధిలోను బుద్ధిని ప్రకృతిలోను లేనం చేసి ఏవం హి పరిసంఖ్యాయతో పరిసంఖ్యాయతతో ధ్యాయంతు కేవలం అంటే పరమాత్మ ఎందు ధ్యానం ఇలాగైతే బాగా సాగుతుంది అని యాజ్ఞవల్క్యుడు జనకుడితో చెప్పినట్టుగా మనకి తెలియబడుతున్నారు అయితే ఇది ధ్యానాన్ని గురించి మనం పెద్దలు చెప్పినటువంటి మాటలు విన్నాం అంటే ధ్యానం అనేటువంటిది ఒక ఉత్కృష్టమైనటువంటి బ్రహ్మ మార్గము బ్రహ్మాన్ని పొందించేటువంటిది సమాధి సమాధి అంటే ఇది మూడోది సమాధి సమాధానము సమాధి లక్షణాన్ని యాజ్ఞవంతుడు శంఖన్ దుందువి నిర్ఘోషై వివిధైర్గీతవాదిత నకంపేత యుక్తశతన్ నిదర్శనం అని శంఖాలు నగారాలు అలాంటివి పెద్ద పెద్ద శబ్దాలు చేసినప్పుడు కూడా వివిధ రకాలైనటువంటి గీతాలు ఆరోపించబడ్డప్పుడు కాని బాధిత శబ్దాలు జరిగినప్పుడు కాని కదిలించబడనటువంటిది సమాధి స్థితి స్వయుక్త పశ్యతే బ్రహ్మ ఎత్తత్ పరం పరమమవ్యయం మహత స్తమసో మధ్య స్థితం జ్వలన సన్నిభం సమాధి స్థితిలో ఉన్నవాళ్లు చీకట్లో ప్రకాశించేటువంటి అగ్నిహోత్రంలాగా నాశనం లేనటువంటి పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు ఏతేన కేవలం వ్యాతి త్యక్ దేహమసాక్షికం కాలేన మహతా రాజం శాసనాతిని సనాతనమైనటువంటి వేదవచనం ప్రకారం సమాధి స్థితిలో అయినటువంటి వాడు సాక్షిభూతంగా అనేటువంటి దేహాన్ని విడిచి మోక్షాన్ని అంటే పరమాత్మలో లేని స్థితిని పొందుతాడు అని చెప్పాడు ఈ విధంగా సమాధానం అంటే సమాధి స్థితి అనేటువంటి దాని యొక్క అని చెప్పబడ్డారు చోద్యం అంటే దీన్ని తర్కం అంటున్నారు కోహం వా ఇత్యాది అంటే ఇలాంటి ప్రశ్నలతో ఆత్మవిషయకమైనటువంటి అన్వేషణని విడిచిపెట్ట చేసేటువంటి వాడిని చోద్యము అంటారు ఆత్మజ్ఞానం కోసం గురువుల్ని ఆశ్రయించి జ్ఞానాన్ని పొందడానికి కొందరు చోద్యంగా చెప్పారు దీన్ని తర్క విషయకంగా కొంతమంది చెప్తున్నారు అయితే హేతుబద్ధమైనటువంటి పదార్థ జ్ఞానం వలన పరమాత్మను తెలుసుకోవటమే సంశయ నివృత్తి చోద్యంగా చెప్పబడింది అయితే ఇంకా వైరాగ్యం ఐదోది శ్రుత దృష్ట విషయాల ఎందు రాగం లేకపోవటం వైరాగ్యం అంటే జ్ఞానమునకు వైరాగ్యం అతి ముఖ్యమైనటువంటి ఆత్మస్వరూపం యహ అశనాయా పిపాసే శోకమాహం జరా మృత్యుం అనేటువంటి వేదవచనం ప్రకారం ఆకలి దప్పికలు శోకమాహాలు జరా మృత్యువులు అంటే చావు ముసలితరం అనేటువంటి వాటిని దాటినటువంటిది ఆత్మ ఆ ఆత్మ తెలియాలి అంటే ఏతమ్మై తమ ఆత్మానం విధిత్వా ్రాహ్మణా పుత్రైషనాయా విత్తైషనాయా లోకైషనాయా వ్యుత్ అధభిక్షాంచర్యం చరంతి అని వేదం చెప్తున్నది ఆ వాక్యాల ప్రకారం పుత్రేషన ధనేషన దారేషణ లోకేషన అనేటువంటి వాటిని అన్నిటికీ విడిచిపెట్టేయటం అంటే ఏషణత్రయాన్ని విడిచిపెట్టేయటం ఇది వైరాగ్యానికి ముఖ్య లక్షణం దీన్ని సన్యాసం స్వీకరణ వైరాగ్యం అనేటువంటిది కఠినంగా ఉంటుంది అంటే ఎటువంటి కోరికలు ఉన్నా ఎటువంటి వ్యాబోహాలు ఉన్నా ఎటువంటి రాగములు ఉన్నా ఎటువంటి ద్వేషములు ఉన్నా సన్యాసం కుదరదనమాట శిఖా యజ్ఞోపవీతాదులు కూడా బ్రహ్మ ఆత్మ ఏకభావనతో చూడబడేటువంటి ప్రాప్తికి అవరోధాలు అని శృతి స్మృతులు చెప్తున్నాయి అంటే వైరాగ్యంలో ఆఖరికి శిఖ కూడా ఉంచుకోవాల్సిన అవసరం లేదు బ్రహ్మయజ్ఞాన్ని యజ్ఞోపవీతాన్ని కూడా ఉంచుకోవలసినటువంటి అవసరం లేదు అవి రెండు కూడా ఆటంకాలు వాటిని కూడా విడిచిపెట్టియాలి అని వేదాలు స్మృతులు చెప్తున్నాయి విద్వాన్ లింగవర్జిత ధర్మజ్ఞ అవ్యక్తలింగ అవ్యక్తాచార అని చెప్పాడు కాబట్టి అధ పరివ్రాత్ వివర్ణవాసా ముండ అపరిగ్రహ నఖశిఖ కేశాన్నికృత్య విసృజ్య యజ్ఞోపవేతం అని కూడా చెప్పారు అంటే ఈ లక్షణాల వల్ల వైరాగ్యం అంటే ఎటువంటి దాన్ని అంటకుండా ముట్టకుండా దేంతో సంబంధం లేకుండా సర్వ విధాల అన్నింటినీ త్యజించి ఉండగలిగే గుణం వివేకునో విశ్రాంత ఏ పదే పదే తేషాన్ తనుత్వమాయాన్ని లోభమోహాదయోరయృష్యంత కుప్యంతి నావిశంది ఆహరంతి ఉద్విజంతేపి నో లోకాన్ లోకాన్ నోద్వేజయంతి చ అనేటువంటి వాక్యాలను మనం పరిశీలించినట్టుగా అయితే వివేకం ముఖ్యమైనటువంటిది విరక్తికి అలాగే వాళ్ళు భగవంతుడు ఎందే విశ్రమించినటువంటి వాళ్ళగి ఉంటారు అలాగే వాళ్ళ ఎందు లాభమాహాదులు అనేటువంటివి పూర్తిగా కృషించిపోయి ఉంటాయి వైరాగ్య సంపన్నులకు ప్రసన్నంగా కానీ కోపం కానీ ఉండవు దేని మీద ఆసక్తి కానీ భోగాసక్తి కాని ఉద్వేగం కాని వాళ్ళకు ఉండవు వైరాగ్యం కలిగినటువంటి వాళ్ళు జ్ఞాత లోక పరావరా హేయోపాదేయ వేత్తర యథా ప్రాప్తాభిపాతిన అనేటువంటి వాక్యం ప్రకారం శాస్త్రార్థాలని తెలిసి వాటి ఎందు మిక్కిలి ప్రీతి కలిగి సృష్టి పూర్వాపరాలని తెలిసిన వాళ్ళై వాటిని విడిచిపెట్టి స్వీకరించవలసినటువంటి వాటిని విడిచిపెట్టవలసినటువంటి వాటిని తెలుసుకున్నటువంటి వాళ్ళై వాటంతట అవి సంభవించినటువంటి కర్మల్ని మాత్రమే చేసేటువంటి వాళ్ళు ఎటువంటి సంకల్పం లేకుండా అప్పటికప్పుడు జరగవలసి జరిగేటువంటి కర్మల్ని మాత్రమే ఆచరించేటువంటి వాళ్ళు అలా అటువంటి వాళ్ళు మాత్రమే వైరాగ్యం కలిగినటువంటి వాళ్ళగా చెప్పబడతారు అస్థేయం అంటే ఇతరుల యొక్క ధనాన్ని దొంగిలించకుండా ఉండడం అని సామాన్యమైన అర్థం ఈతలో పరమాత్మ తైర్ధాన ప్రదాయభ్యోభుంత స్థేనవస అని చెప్పినటువంటి వాక్యం ప్రకారం భగవంతుడు ఇచ్చినటువంటి శరీరాన్ని బుద్ధిని ఈ ఇంద్రియాల్ని ద్రవ్యాల్ని భగవంతుడికి సమర్పించకుండా అతని కోసం వాడకుండా ఇతరత్ర వాటిని వినియోగించేటువంటి వాడే దొంగ అంటే శరీరాన్ని ఇంద్రియాలను బుద్ధిని ధనాన్ని పరమేశ్వరార్పణంగా నడవడమే అస్థేయము అంటే బ్రహ్మచర్యం స్మరణం కీర్తనం కేళి వేక్షణం ప్రవదంతి వనీషిన విపరీతం బ్రహ్మచర్యం ఏతదేవ అష్టలక్షణం అని అంటే ఏమిటి అన్నటువంటిది స్మృతుల్లో చెప్పబడ్డాది స్త్రీలని స్మరించుకుంటూ ఉండడం వాళ్ళ సౌందర్యాన్ని కీర్తించడం వాళ్లతో రతిని కోరుకోవడం వాళ్ళని చూడడం వాళ్ళతో రహస్యంగా సంభాషించడం వాళ్ళని పొందాలనేటువంటి కోరిక వాళ్ళతో ఉండేటువంటి సంబంధం స్త్రీ సంభోగం ఈ ఎనిమిది కూడా మైథున లక్షణాలు వీటికి వ్యతిరేకమైనటువంటి లక్షణాలే బ్రహ్మచర్య లక్షణాలు అని చెప్తున్నారు ఇంకా అసంగ్రహం ఎనిమిదోది భార్యాపుత్ర ఎందు కాని ఇళ్ల ఎందు కాని ఐశ్వర్యముల ఎందు కాని ఎటువంటి భావన లేకుండా వాటిని స్వీకరించకుండా ఉండకపోవటమే అసంగ్రహము అని ఈ విధంగా ఎనిమిది గుణాలు కలిగినటువంటి వాడు బ్రహ్మజ్ఞానాన్ని పక్కకి వెళ్ళడు అంటే ప్రమాదాన్ని పొందడు అప్రమాది అప్రమాది అవ్వాలి అంటే ఈ ఎనిమిది గుణాలు ఉండాలి అని సనత్సు జాతులు వారు ధృతరాష్ట్రునికి చెప్తున్నారు ఇప్పుడు మనం ముప్పై ఆరో శ్లోకాన్ని చదువుకుందాం అష్టౌ దోష ప్రమాదస్ తాందోషాన్ పరివర్జయేత్ భారత ఇంద్రిభ్య మనసారత అతీతనాగతేభ్యుక్ుపేత ముక్ుపేతవేత్ అష్టౌ దోష ప్రమాదస్ తాన్ దోషాన్ పరివర్జేత్ ఇంద్రియేభ్య పంచభ్యనసారత అగతేభ్యుక్ుపేత సుఖీ భవత్ అన్నటువంటి శ్లోకం ప్రకారం ప్రమాదానికి ఎనిమిది దోషాలున్నాయి వాటిని విడిచిపెట్టాలి అంటే అవి ఏమిటి ఐదు ఇంద్రియాల వల్ల వచ్చేటువంటివి ఆరోది మనస్సు వల్ల ఏడోది జరిగినటువంటి వాటిని తలుచుకుంటూ ఉండడం వల్ల ఎనిమిదోది జరగబోయేటువంటి విషయాలని తలుచుకుంటూ ఉండటం వలన ఇలా ఎనిమిది దోషాలు అన్నాడు అంటే ఇక్కడ ఐదు ఇంద్రియాలు అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాల వల్ల వచ్చేటువంటి అనర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఐదు ఇంద్రియాల వల్ల వచ్చేటటువంటి అని చెప్పుకుంటాం అనమాట ఇక్కడ ఐదు దోషాలే చెప్పారండి అని అంటే కర్మేంద్రియాల వల్ల కానీ జ్ఞానేంద్రియాల వల్ల కానీ రెండు కలిసి కానీ మొత్తం మీద మనకి లభించేటువంటి ఇంద్రియ దోషాలు ఐదు అలాగే మనస్సు ఆరోది జరిగినటువంటి వాటిని గురించి మాట్లాడేటువంటిది ఒకటి జరగబోయేటువంటి వాటిని గురించి మాట్లాడేది రెండు ఇలా మనకి ఎనిమిది దోషాలు చెప్పారు ఈ ఎనిమిది దోషాల విషయంలో కొంతమంది కామ క్రోధస్థ లో ఈర్ష్యా భయం తధ అసూయా జుగుప్సాచ అష్టౌ దోష అని అన్నారు అంటే కామం క్రోధం శోకం ఈర్ష్య భయం అసూయ జుగుప్సా అనేటువంటివి ఈ ఎనిమిది దోషాల్లోకి వస్తాయి మరికొందరు శుశ్రూష శ్రవణం గ్రహణం ధారణం ఊహ అపోహ అర్ధ విజ్ఞానం తత్వజ్ఞాన చింతనం బుద్ధి యొక్క లక్షణాలని ఈ ఎనిమిది గుణాలకు వ్యతిరేకంగా ఉండేటువంటివే ప్రమాద లక్షణాలని మరికొందరు అన్నారు అయితే ఐదు ఇంద్రియాల వలన ఆరవది మనస్సు వలన దోషాలు కలుగుతాయి జ్ఞానేన నిర్మలీకృత్య బుద్ధిం బుద్ధ్యా మనస్తదా మనసాచ ఇంద్రియ గ్రామం అక్షరం ప్రతిపద్యతే అనేటువంటి వాక్యం ప్రకారం ఇంద్రియాలని మనస్సు చేతను మనస్సుని బుద్ధి చేతను బుద్ధిని జ్ఞానం చేత నిర్మలినం చెయ్యాలి అన్నాడు అంటే మనస్సు అధీనంలో ఇంద్రియాలు ఉంటాయి వాటిని జయించాలి అంటే ఇంద్రియాలని మనస్సు చేయించాలి మనస్సుని బుద్ధి చేత బుద్ధిని నిర్మల జ్ఞానం చేత నిర్మలం చెయ్యాలి అని అంటే ఇంద్రియాలని నిర్మలం మనస్సు చేయాలి కాబట్టి అధీనంలో ఇంద్రియాలుంటాయి వాటిని జయించాలి సర్వైరేంద్రియ సంప్రయుక్త దేహం ప్రాప్త పంచభూతాశ్రయ స నా సామర్థ్యాత్ గచ్చతి కర్మణేహ హీనస్థేన పరమేణ అవ్యయేన అనేటువంటి వాక్యం ప్రకారం మనం చూసినట్టుకైతే ఇంద్రియాలు అసమర్థాలు కనుక అంటే ఇంద్రియాలకి సామర్థ్యం స్వతంత్రంగా లేదు కనుక స్వతంత్రంగా ఏ పని చెయ్యలేవు ఇక్కడ మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే అనేటువంటి రామాయణ వాక్యం కూడా ఇంద్రియ ప్రవృత్తి అనేటువంటిది మనోధీనం అని చెప్పబడ్డాది కాబట్టి మనస్సుతో కూడుకొని ఇంద్రియాలని మనం జయించాలి అలాగే అతీతానాగతాలకు సంబంధించినటువంటి చింత అంటే కాల విషయంకి సంబంధించినటువంటి చింత సాధారణంగా రామాయణంలో కూడా కాలోహి హి దొరతిక్రమ అన్నాడు అంటే కాలాన్ని జయించడం కష్టము అని అంటే లోకంలో జరిగినటువంటి విషయాలు గుర్తుకొస్తూ ఉండడం జరగబోయేటువంటి విషయాల్ని తలుచుకుంటూ ఉండడం ఆలోచించుకుంటూ ఉండడం ఊహించుకుంటూ ఉండడం వీటి వల్ల దుఃఖం కలుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మనం ప్రయత్నాన్ని విడిచిపెట్టకూడదు ప్రాక్తన పురుషార్థోసౌ మాన్ బాద్ అధస్పద ప్రత్యక్షాద్ అధికనస లోకంలో ఏదైతే ఇది వశిష్ఠుల వారి యొక్క మాట ప్రాక్తన పురుషోర్ధోసు మాన్యోజయతి ఇది ఇ నాకు పూర్వకర్మే నన్ను ఇలా నడిపిస్తున్నది నన్ను కా ఇలా నడిపిస్తున్నది అనేటటువంటిది అబద్ధం ఇప్పుడు మనం చేసేటువంటి కర్మ చేత దాన్ని జయించవచ్చును అంటే మనం కాలాన్నో అదృష్టాన్నో ప్రధానంగా మాట్లాడక్కర్లేదు వర్తమానంలో జరిగేటువంటి కర్మ దానికన్నా బలంగా దాన్ని ఎదుర్కోగలదు అన్నటువంటి నమ్మకం ఉండాలి దోషశామ్యత అసందేహం ో అద్యతనైర్గుణై దృష్టాంతోత్ర హస్త గుణై క్షయ అనేటువంటి వచనం ప్రకారం అతీతాన్ని వర్తమానం జయించినట్టే వర్తమాన్ని ఆ వర్తమానాన్ని ఆగమనం కూడా జయిస్తుంది అంటే జరిగిపోయినటువంటి విషయాల్ని ఇప్పుడు మనం చేస్తూ ఉన్నటువంటి సాధనతో ఎలాగైతే తుడిచివేసుకోవచ్చునో అలాగే రాబోయేటటువంటి దోషాలని కూడా వర్తమానంలో మనం చేసేటువంటి సాధనతోనే తుడి చేయొచ్చును అంటే మనం ఎప్పుడైనా ఎవరమైనా జరిగినటువంటి విషయాలను ఆలోచించకూడదు జరగబోయేటువంటి విషయాలను ఆలోచించకూడదు వర్తమానంలో జరుగుతూ ఉన్నటువంటి దాన్ని ఎలా నడిపించాలి దాన్ని ఎలా పొందించాలి అన్నటువంటిదే అప్రమాదికు ఉండవలసినటువంటి లక్షణం లేకపోతే మనం ప్రమాదంలో పడతాం సచ సఛాస్త్ర సత్సంగ సదాచారై నిజం ఫలం దదాతి స్వభావోయం అన్యథానార్థ సిద్ధయే అంటే సచ్చాస్త్ర విధి శాస్త్రములు చెప్పినటువంటి ప్రకారం చేయడం సత్సంగాన్ని కలిగి ఉండడం సదాచారాన్ని కలిగి ఉండడం మంచి ఫలితాలని ఇస్తాయి విరుద్ధమైతే ఫలితం రాదు అంటే శాస్త్ర విరుద్ధంగా కర్మ చేసినా సత్పురుషుల యొక్క సాంగత్యం లేకపోయినా సదాచారం లేకపోయినా ఫలితం సరిగా రాదు అందువలన అతీత అనాగతాలను గురించి ఆలోచించకుండా జరిగినటువంటి దాన్ని ఇప్పుడు చేసే కర్మతో తిరిచియొచ్చును జరగబోయేటువంటి దాన్ని ఇప్పుడు చేసే కర్మతో తిరిచియచ్చును కాబట్టి ఇప్పుడు మనం అప్రమాదంగా పరమాత్మని చింతించాలి ప్రమాదంలో పడకూడదు అని చెప్పి ఈ ఎనిమిది దోషాలని విడిచిపెట్టమని సనత్జాత వారు అంటున్నారు అయితే ఇవన్నీ అతనికి చెప్పారు ఇప్పటి వరకు చాలా గుణాలను గురించి ఏ దోషాలు ఉండకూడదు ఏ గుణాలు ఉండాలో ఎటువంటి త్యాగాలుండాలో ఇవన్నీ కూడా సనత్సు వారు చెప్పిన తర్వాతను ముప్పై ఏడో శ్లోకంలో ధృత్రాష్ట్రుడితో ఏమిటంటున్నారంటే భవ రాజేంద్ర సత్యే లోకా ప్రతిష్ఠిత తాంస్ ముఖాన్యాహుహు సత్యే హమృతమాహితం భవ రాజేంద్ర సత్యే లోకా ప్రతిష్ఠిత తాంస్య్య ముఖాన్యాహు సత్యమాతమాహితం అనేటువంటి ఇరవై రెండో శ్లోకంలో ఉండేటువంటి అంటే ఈ శ్లోకంలో ఇరవై రెండో శ్లోకంలో మనకి దమ త్యాగ అప్రమాదాల గురించి చెప్తూ ఉన్నప్పుడు ఆ మూడు కూడా సత్యము మూలంగా కలిగినటువంటివి సత్యముఖాలు అని చెప్పారు వాటి వివరాన్ని ఇక్కడ మళ్ళీ ఆయన చెప్తున్నారనమాట అంటే సత్యం అనేటువంటిది ప్రధానమైనటువంటిది అన్నటువంటి చెప్పాలి ఏమిటి ఇరవై రెండో శ్లోకంలో ఆయన సత్యం గురించి చెప్పినటువంటి దానికి మనం వివరణ చెప్పుకున్నామంటే వాచారంభణం వికారో నామధేయం మృత్యుకేత్యేవ సత్యం అనేటువంటి ఛాందోగ్య వాక్యాన్ని ఏవం సదేవ సత్యం అనేటువంటి ఛాందోగ్య వాక్యాన్ని యథాశాస్త్రం యథాకర్తవ్యం బుద్ధౌ సునిశ్చితమర్థం వాక్యాభ్యాం సంపద్యమానం సత్యం అనేటువంటి భగవత్ వారి యొక్క వాక్యాన్ని అలాగే సత్యం అనృత్యభవతు అనేటువంటి వాక్యాన్ని యస్మాత్ తైతిరీయవాక్యాన్ని ఎస్మాత్ సత్కం మూర్త అమూర్తజాయత్కం ఇదం అవిశిష్టం వికారజాతం వాచ్యం బ్రహ్మ అభవత్ తద్వ్యతికరేణ అభావాత్ నామరూప వికార్య బ్రహ్మ సత్యమిచక్షతే అనేటువంటి భగవత్పాదుల వారి యొక్క వాక్యాల్ని ద్వారా మనం శృతులను బట్టి సత్యము అంటే పరబ్రహ్మమే అని తెలుసుకున్నాం ఇరవై రెండో శ్లోకం యొక్క వివరణలో భృగు కూడా సత్యాన్ని గురించి చెప్తూ సత్యం బ్రహ్మ తపస్సత్యం సత్యం విసృజితే విసృజతే ప్రజా సత్యేన ధార్యతే లోక స్వర్గం సత్యేన గచ్చతి అనేటువంటి మాటల ప్రకారం భృగు యొక్క మాటల ప్రకారం సత్యమే బ్రహ్మ బ్రహ్మం ఏదైనా ఉన్నదంటే అది సత్యమే సత్యమే తపస్సు సత్యమే ఈ సృష్టిని చేస్తున్నది ఈ సృష్టి వల్లే సత్యం జరుగు సత్యం చేతనే ఈ సృష్టి చేయబడుతున్నది ఈ సృష్టి చేయబడ్డానికి కారణం సత్యం అలాగే ఈ సృష్టి నిలబడ్డానికి కారణం కూడా సత్యమే సత్యేన ధార్యతే అన్నటువంటి పదం చేత ఈ లోకాలన్నీ నిలబడ్డానికి కూడా సత్యమే కారణం అంటే సృష్టికర్త సత్యమే స్థితికర్త సత్యమే అలాగే సత్యం అనేటటువంటిది దానిచేతను స్వర్గాన్ని పొందొచ్చును సత్యమే ఫలాన్ని కూడా ఇస్తుంది అని చెప్పాడు ఏ సత్యకామా సంకేవం సంకల్ప బ్రహ్మరూపిణ త్వాదృశా సర్వమేవాసు తేషాం సిద్ధితి అభీప్సితం అనేటువంటి వచ్చిన వశిష్ఠుని యొక్క మాట ప్రకారం సత్యాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు బ్రహ్మస్వరూపులు అటువంటి వాళ్ళ యొక్క సంకల్పాలు చాలా శీఘ్రంగా ఫలిస్తాయి సిద్ధి కల్పిస్తాయి అని రామచంద్రుని ఉద్దేశించి వశిష్ఠుల వారు చెప్పారు అంటే ఎవరైతే సత్య సంకల్పులైనటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళ యొక్క సంకల్పాలు వెంటనే నెరవేరిపోతాయి అని చెప్పారు అందువలన సనత్సు జాతుడు ధృతరాష్ట్రుణ్ణి సత్యాన్ని ఆశ్రయించమని చెప్పాడు అంటే సత్యముఖాన్యాహుహు ఇవన్నీ కూడా సత్యము ముఖముగా కలిగినటువంటివి సత్యము ద్వారానే ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి నువ్వు సత్యాన్ని ఆశ్రయించు అక్షయ లోకాలు కావాలన్నా అమృతత్వం అంటే మరణం లేనటువంటి ధర్మం కావాలన్నా జీవధర్మం కావాలన్నా జీవాత్మ పరమాత్మ ఐక్య భావం కలగాలన్నా సత్యం వల్లనే జరుగుతాయి కాబట్టి సర్వలోకాలు సత్యముఖాలని చెప్పి సత్యంలోనే అమృతం ఉన్నాదని చెప్పి సరత్సు జాతుల వారు ఆ ధృతరాష్ట్రుణ్ణి సత్య మార్గంలో నడవమని ఉపదేశం చేశారు స్వస్తి